కోవిడ్ అధ్యక్ష. ఈ కోవిడ్కి సంబంధించి ఈ కోవిడ్ కారణంగా అధ్యక్ష ఈ రెండు ఆర్థిక సంవత్సరాలు ప్రపంచంతో పాటు మనం కూడా అధ్యక్ష అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. రాష్ట్ర ఆదాయాలు దాదాపుగా 66,000 కోట్ల రూపాయలు మనం కోల్పోయాం అధ్యక్ష ఈ రెండు సంవత్సరాలలో. రాష్ట్రంలో ఆదాయం ట్యాక్స్ రెవెన్యూస్ ఈ సంవత్సరం ఇంత ఉంది అని అంటే రేపు సంవత్సరం పెరిగేదే కానీ తగ్గేది ఎక్కడా ఉండదు అని చెప్పి ఆ రకంగా గత ఐదు సంవత్సరాలు చూస్తే స్టేట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుదల చూస్తే 13.29%గా ఉంది అధ్యక్ష. అంటే రాష్ట్రం ఈ 3 సంవత్సరాలలో నష్టపోయినది ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో కోవిడ్ మహమ్మారి వల్ల 38,916 కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయంలో రాష్ట్రం నష్టపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటే, రెండో వైపును గమనించినట్లయితే అధ్యక్ష కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఏదైతే పెరుగుదల 12.76% పెరుగుదలతో వాళ్ళకు గత 5 సంవత్సరాలలో వాళ్ళకుంటే వాళ్ళకు కూడా ఇదే మాదిరిగానే దెబ్బపడి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చే డెవల్యూషన్స్ కూడా వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. అనుకున్న మేరకు వాళ్ళు కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితుల కారణంగా వాళ్ళకు ఆ పరంగా కూడా చూస్తే 27,200 కోట్ల రూపాయలు ఆ రకంగా మనకు డెవల్యూషన్స్లో మామూలు పరిస్థితులు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన డెవల్యూషన్స్ మనకు రావాల్సిన డబ్బులు కేంద్రం నుంచి మన వాటాగా రావాల్సిన డబ్బులు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ రెండు పరంగా చూస్తే 66,116 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయాలు మనకు నష్టపోయిన పరిస్థితులు ఈ 3 సంవత్సరాల కాలంలో మనం గమనించడం మనం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష.